ఈ వీడియోలో నేను ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నటువంటి లెసన్ టూ స్టోరీస్ అబౌట్ ఫ్లయింగ్ పార్ట్ టూ ద బ్లాక్ ఏరోప్లేన్ అనమాట దీంట్లో ఆల్రెడీ నేను ఒక ఫుల్ లెంగ్త్ వీడియో చేశాను అంటే లైక్ వర్డ్ బై వర్డ్ ఎక్స్ప్లెనేషన్ ఉన్నటువంటి వీడియో ఒకటి ఛానల్ అవైలబుల్గా ఉంటుంది అండ్ మనకి ఎక్స్ట్రాక్ట్స్ అటెంప్ట్ చేయడానికి వాటికి కూడా చాలా యూస్ఫుల్గా ఉంటుంది విత్ మీనింగ్స్ అనమాట నేను ఇంగ్లీష్ టు ఇంగ్లీష్ మీనింగ్స్ ఎక్స్ప్లెయిన్ చేశాను దానికి సంబంధించి ప్రాపర్ అంటే దానికి కావాల్సినటువంటి పిక్చర్స్ కూడా దాంట్లో చూపించడం జరిగింది ఈ ఇప్పుడు చేసినటువంటి వీడియో ఏంటి అంటే ఇట్స్ అ షార్ట్ వీడియో అనమాట జస్ట్ ఒక ఫిఫ్టీన్ ట్వంటీ మినిట్స్లో ఉన్నటువంటి మెయిన్ పాయింట్స్ అన్నిటినీ కూడా ఇక్కడ రాసి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను అయితే దీనికి సంబంధించినటువంటి ఒకాబిలరీ వచ్చేటప్పటికీ షార్ట్స్లో ఉంటుంది అండ్ దీనికి సంబంధించిన ఫుల్ వీడియో వర్డ్ టు వర్డ్ ఎక్స్ప్లెనేషన్ ఉన్నటువంటి వీడియో ఐ బటన్స్లో పెడతాను అవైలబుల్గా ఉంటుంది అండ్ డిస్క్రిప్షన్ డిస్క్రిప్షన్ బాక్స్లో కూడా ఇవ్వడం అనమాట అయితే ప్రెజెంట్ దగ్గరికి వచ్చేటప్పటికి ఈ వీడియో దగ్గరికి వచ్చేటప్పటికి ఓన్లీ మెయిన్ పాయింట్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను అండ్ ఒక వ్యక్తి కూడా షార్ట్స్లో అప్లోడ్ చేస్తాను టూ స్టోరీస్ అబౌట్ ఫ్లయింగ్ పార్ట్ టూ ద బ్లాక్ ఏరోప్లేన్ ఈ యొక్క స్టోరీని రచించినటువంటి వారు ఎవరు అంటే ఫ్రెడరిక్ ఫోర్సెత్ అండ్ వెన్ ఇట్ ఈస్ కమింగ్ టు ద రైటర్ ఏంటి అంటే హీ ఈజ్ అన్ ఇంగ్లీష్ నావలిస్ట్ జర్నలిస్ట్ అండ్ హీ ఈజ్ వెరీ మచ్ ఫేమస్ ఫర్ రైటింగ్ థ్రిల్లర్స్ అనమాట అయితే ప్రజెంట్ స్టోరీ దగ్గరకు వచ్చేటప్పటికి కూడా ఎలాంటి ఎక్స్పీరియన్స్ని మనకి చెప్పారు అంటే ఇట్స్ ఎ యునీక్ అండ్ మిస్టీరియస్ ఎక్స్పీరియన్స్ ఆఫ్ ద పైలట్ అనమాట ఎవరైతే ప్యారిస్ నుంచి లండన్కి ట్రావెల్ చేస్తూ ఉన్నారో ఆ పైలట్ యొక్క ఒక మిస్టీరియస్ ఎక్స్పీరియన్స్ని మనకి ఇక్కడ ఈ స్టోరీలో ఇచ్చారనమాట బిగినింగ్ ఆఫ్ ది నరేటర్స్ జర్నీ ఇక్కడ ఏంటి అంటే ఇన్ ద వెరీ బిగినింగ్ అతని యొక్క జర్నీ అనేటువంటిది ఎట్లా స్టార్ట్ అయింది అనేటి అనేటువంటిది ఇవ్వడం జరుగుతుంది అయితే ఇక్కడ ఏంటంటే ఫస్ట్ చెప్పినటువంటి విషయం ఏంటంటే మూన్ ఇస్ కమింగ్ అప్ ఫ్రమ్ ఇన్ ద వెస్ట్ అని చెప్తారు అంటే ఈయన వెళ్తున్నటువంటి డైరెక్షన్ ట్రావెల్ చేస్తున్నటువంటి డైరెక్షన్ బిహైండ్ మీ అని చెప్తారనమాట నా వెనుక నుంచి మూడు నెమ్మదిగా పైకి వస్తూ ఉంది అని చెప్పి అయితే అంటే ఇతను వెస్టర్న్ సైడ్లో ట్రావెల్ చేస్తూ ఉంటారనమాట అయితే ఇక్కడ అక్కడ ఉన్నటువంటి ఆ యొక్క వెదర్ కండిషన్ని మనకి ఎక్స్ప్లెయిన్ చేస్తారు ఇన్ ద బిగినింగ్ ఎలా ఉందంట స్టార్స్ ట్వింకిల్ బాగా షైనీ షైనీగా షైన్ అవుతూ ఉన్నాయి అండ్ ద స్కై చాలా క్లియర్గా ఉంది ఏ రకమైనటువంటి క్లౌడ్స్ లాంటివి ఏమీ లేవు నో క్లౌడ్స్ అతను ట్రావెల్ చేసినటువంటి ఎయిర్ క్రాఫ్ట్ ఉంది కదా దాని పేరు చెప్తారు ఇక్కడ అది ఏంటి అంటే డకోటా అనమాట ఇట్స్ ఒక ఒక మిలిటరీ ట్రాన్స్పోర్ట్ ఎయిర్క్రాఫ్ట్ ఇది అయితే అతను ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్తున్నారు అంటే హీ వాస్ ట్రావెలింగ్ క్రాసింగ్ ఫ్రాన్స్ అండ్ ట్రావెలింగ్ టు ఇంగ్లాండ్ అనమాట అప్పుడు టై టైం ఎంతైందని చెప్తారు అంటే వన్ థర్టీ ఏఎం అని చెప్పి అయితే అక్కడ ఇక్కడ ఒక మనకి కొలోక్వియల్ ఎక్స్ప్రెషన్ ఉంటుంది ఇన్ ద మార్నింగ్ అని చెప్పి అంటే కొలోక్వియల్ లాంగ్వేజ్లో ఒక ఆర్డినరీ ఫెమిలియర్ కాన్వర్జేషన్ చేసినప్పుడు యూస్ చేసేటువంటి ఎక్స్ప్రెషన్స్ ఏమంటారు కొలోక్వియల్ అఫ్ కోర్స్ అంటే మీరు మీరు కనుక నేను చేసినటువంటి ఫుల్ వీడియోని వాచ్ చేసినట్లయితే దాంట్లో మీకు మీనింగ్స్ అన్నీ కూడా ఎక్స్ప్లెయిన్ చేశాను ప్లీజ్ వాచ్ దాట్ ఇక్కడ ఏంటి అంటే ఇట్స్ ఆల్రెడీ ఇన్ ద బిగినింగ్ చెప్పినట్లుగా ఇది ఏంటంటే ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఒక్కసారి రావణ్ వెళ్ళిపోయారంటే ఈజీగా అన్నీ రాసిస్తారు అన్ని పాయింట్స్ కూడా కవర్ అవుతాయి అన్నమాట అయితే ఇక్కడ వన్ థర్టీ ఏఎం అవుతుంది అప్పటికి అని చెప్పేసి చెప్తారు అయితే అతను ఏమని డ్రీమ్ చేస్తూ వెళ్తున్నారు అంటే హీ వాజ్ డ్రీమింగ్ అబౌట్ హాలిడే బ్రేక్ఫాస్ట్ ఇంగ్లీష్ బ్రేక్ఫాస్ట్ని ఆలోచించుకుంటూ ఊహించుకుంటూ వెళ్తారనమాట అయితే అతను వెళ్తూ వెళ్తే ఏం చేస్తారు అంటే ప్యారిస్ కంట్రోల్ రూమ్కి కాంటాక్ట్ చేస్తారు అంటే యూనో కదా అంటే రాడార్ ఉంటుంది వాళ్ళు డైరెక్షన్స్ చెప్తారు కాబట్టి సో ఆ కంట్రోల్ రూమ్కి కాల్ చేస్తారు కాల్ చేస్తారు కాల్ చేసేటప్పటికి ఏం చెప్తారంటే డైరెక్షన్స్ ఇస్తారనమాట పలానా ఈ డైరెక్షన్లో వెళ్ళండి అని చెప్పేసి ట్వెల్వ్ డిగ్రీస్ వెస్ట్లో వెళ్ళండి అని చెప్పేసి చెప్తారు ఆ తర్వాత ఏం జరుగుతుంది అంటే ఇది ఒక చాలా ఇంపార్టెంట్ పాయింట్ ఇక్కడ అతనికి టూ ఫ్యూయల్ ట్యాంక్స్ ఉన్నాయి అంటే ఒక ఫ్యూయల్ ట్యాంక్ కంప్లీట్ అయిపోయింది కాబట్టి హీ స్విచ్ టు ద సెకండ్ అండ్ ఇట్ ఇటు సెకండ్ అండ్ ద లాస్ట్ ఫ్యూయల్ ట్యాంక్ అంటే మనం అర్థం చేసుకోవచ్చు ఫ్యూయల్ అనేటువంటిది ఫుల్గా లేదు అతని దగ్గర ఓకే కానీ అతను వచ్చేటప్పటికి డ్రీమ్ చేస్తూ థింక్ చేస్తూ వెళ్తున్నటువంటిది ఏంటి అంటే ఇంగ్లీష్ బ్రేక్ఫాస్ట్ అనమాట ఇంగ్లీష్ బ్రేక్ఫాస్ట్ అంటే దాని అనుకుంటున్నారు నేను ఈ బ్రేక్ఫాస్ట్ టైంకి ఇంగ్లాండ్ వెళ్ళిపోతాను చక్కగా మా ఫ్యామిలీ అందరితోటి కూడా ఎంజాయ్ చేస్తూ నేను బ్రేక్ఫాస్ట్ చేయొచ్చు అని చెప్పేసి అతను ఆలోచించుకుంటూ వెళ్తున్నారనమాట ఇంగ్లీష్ అ గుడ్ బిగ్ ఇంగ్లీష్ బ్రేక్ఫాస్ట్ అని చెప్తారు అంటే ఇట్ కన్సిస్ట్ ఆఫ్ సో మెనీ వెరైటీస్ అనమాట బేకన్ ఉంటుంది ఫ్రైడ్ ఎగ్స్ సాసేజెస్ అండ్ మష్రూమ్ బీన్స్ ఇట్లా కాఫీ టీ ఇట్లా ఉండేటువంటి ఒక సంషస్ బ్రేక్ఫాస్ట్ని ఊహించుకుంటూ అతను ట్రావెల్ చేస్తూ ఉంటాడు అప్రోచింగ్ డేంజర్ అయితే యాక్చువల్గా మనకి ఇన్ వెరీ బిగినింగ్ డిస్క్రైబ్ చేసినప్పుడు వెదర్ కండిషన్ ఎలా ఉందని చెప్పారు అసలు క్లౌడ్స్ అనేటువంటివి లేదు చాలా క్లియర్ స్కై ఉంది మనకి స్టార్స్ ఎప్పుడు ట్వింకిల్ అవుతో బాగా కనిపిస్తాయి మబ్బులు అనేటువంటివి అసలు లేనప్పుడు కదా చాలా క్లియర్గా ఉంది అని చెప్పారు కానీ అక్కడ ఏం జరిగింది పారిస్ కంట్రోల్ రూమ్కి కాంటాక్ట్ అయ్యి డైరెక్షన్ తీసుకుని ఆ డైరెక్షన్లో వెళ్ళిన తర్వాత వన్ ఫిఫ్టీ కిలోమీటర్స్ అవే ఫ్రమ్ పారిస్ అంటే పారిస్ని దాటుకుని వన్ ఫిఫ్టీ కిలోమీటర్స్ తను ట్రావెల్ చేసిన తర్వాత ఏం జరిగింది అంటే స్టాంగ్ క్లౌడ్స్ కనిపించాయంట పెద్ద పెద్దవి ఎంత ఉన్నది అవి అంటే మౌంటెనస్గా ఉన్నాయి చాలా పెద్ద పెద్ద పర్వతాలలాగా ఉన్న అంత పెద్ద పెద్ద క్లౌడ్స్ అతనికి కనిపించాయి అన్నమాట కుడిన్ ఫ్లై అప్ ఓవర్ ఆర్ ఓవర్ తను పైకి వెళ్ళలేరు అలాగని చెప్పి దాని చుట్టూ తిరిగి వెళ్ళడానికి కూడా అతని దగ్గర ఎందుకంటే గుర్తుందా నేను మీకు చెప్పాను ఒక పాయింట్ గుర్తుపెట్టుకోండి అని డి డింట్ హ్యావ్ ఇన్ అ ఫ్యూయల్ ఎందుకంటే ఆల్రెడీ నేను సెకండ్ ఫ్యూయల్ ట్యాంక్కి స్విచ్ అయిపోయాను అని చెప్పారు కదా అంత ఫ్యూయల్ తన దగ్గర లేదు కాబట్టి అంటే దాని పైనుంచి కానీ దాని చుట్టూ తిరిగి వెళ్ళేటువంటి అంత తిరగాలి మళ్ళీ తను ఇంగ్లాండ్ వెళ్ళాలి అని అంటే కనుక తన డెస్టినేషన్ని రీచ్ అవ్వాలి అంటే అతని దగ్గర ఉన్నటువంటి పెట్రోల్ ఐ మీన్ ఫ్యూయల్ ఫ్యూయల్ అనేటువంటిది సరిపోదు అనమాట అండ్ వాంటెడ్ టు గో బ్యాక్ టు ప్యారిస్ అయితే కాసేపు అనుకుంటారు ప్యారిస్కి వెనక్కి వెళ్ళిపోదామా బెటర్ అని చెప్పి కానీ వాంటెడ్ టు హ్యావ్ ఇంగ్లీష్ బ్రేక్ఫాస్ట్ తన ఫ్యామిలీతో స్పెండ్ చేసేటువంటి ఆ హాలిడేని కానీ ఆ యొక్క ఇంగ్లీష్ బ్రేక్ఫాస్ట్ని కానీ ఆయన మిస్ అవ్వడానికి ఇష్టపడట్లేదు అనమాట టుక్ రిస్క్ రిస్క్ తీసుకున్నారు అది ఏంటి ఫ్లూ ఇన్ టు ద స్టాంగ్ క్లౌడ్స్ తన పైనుంచి కింద నుంచి వెళ్ళడానికి సరిపోదు కాబట్టి తను ఏమనుకుంటాడంటే స్ట్రాంగ్ క్లౌడ్స్ నుంచి స్ట్రైట్గా వెళ్ళిపోదాం ఆ క్లౌడ్స్లో నుంచి బయటకు వచ్చేద్దాం అట్లా ప్లాన్ చేసుకుంటాడనమాట ఆ స్ట్రాంగ్ క్లౌడ్స్లోకి వెళ్ళేటప్పటికి ఎలా ఉంది ఎవ్రీథింగ్ వాజ్ డార్క్ మొత్తం కంప్లీట్గా డార్క్ అయిపోయిందంట అంతా కూడా ద ప్లేన్ జంప్డ్ అండ్ ట్విస్టెడ్ అక్కడ ఉన్నటువంటి వెదర్ కండిషన్స్కి అండ్ ఎక్స్ట్రీమ్ కండిషన్స్కి ఏమైంది అంటే ఆ ప్లేన్ కూడా అది కంట్రోల్ తప్పేసింది అనమాట జంప్ అయిపోతుంది ట్విస్ట్ అయిపోతుంది కంపాస్ అండ్ అదర్ ఎక్ ఎక్విప్మెంట్ డైట్ సారీ డెడ్ అంటే యాక్చువల్గా ఈ కంపాస్ కానీ అంటే తనకి కావలసినటువంటి ఎక్విప్మెంట్ అది ప్యారిస్ కంట్రోల్ రూమ్కి కాంటాక్ట్ చేయడానికైతేనేమేండి లేదు అంటే కనుక డైరెక్షన్ చూసుకోవడానికి అయితే ఏంటి తనకి అక్కడ కావాల్సినటువంటి టెక్నికల్ సపోర్ట్ ఇచ్చేటువంటి ఎక్విప్మెంట్ అయితే మాత్రం మొత్తం కూడా డెడ్ అయిపోయిందంట ట్రైడ్ టు కనెక్ట్ టు ప్యారిస్ కంట్రోల్ తను ప్యారిస్ కంట్రోల్ రూమ్కి మళ్ళీ అంటే నేను ఈ కండిషన్లో ఉన్నాను హెల్ప్ కోసం తను ట్రై చేస్తాడు కానీ ఏమవుతుంది రేడియో డెడ్ కానీ ఆ మీడియా కాల్స్ చేయడానికి కూడా అతనికి అవకాశం లేదు రేడియో కూడా డెడ్ అయిపోయిందనమాట ద బ్లాక్ ఏరోప్లేన్ ద సేవియర్ ఇతన్ని రక్షించినటువంటి అంటే మనకి టైటిల్లో ఇచ్చారు కదా ద బ్లాక్ ఏరోప్లేన్ ఇక్కడ వస్తుంది అనమాట అది ఇతన్ని రక్షించినటువంటి బ్లాక్ ఏరోప్లేన్ దాని యొక్క డిస్క్రిప్షన్ ఇస్తారు ఇక్కడ మనకి అయితే యాక్చువల్గా తను ఒకలాంటి డెస్పరేట్ కండిషన్లో ఉన్నారు తనకి హెల్ప్ ఎక్కడి నుంచి అందటం లేదు ప్లేన్ కంట్రోల్ తప్పేసింది తనకి ఏం చేయాలో తెలియనటువంటి స్టేజ్లో ఉన్నప్పుడు ఇంకొక ఏరోప్లేన్ కనిపించిందంట యాక్చువల్గా ఏరోప్లేన్ అనగానే మనకి వైట్ కలర్లో ఉంటుంది దాని దాని రెక్కల మీద మనకి వింగ్స్ మీద లైట్స్ కనిపిస్తూ ఉంటాయి కదా నైట్ టైం మనం ఆకాశంలోకి చూస్తే ఒకసారి మిల్క్ మిల్క్ మంటో లైట్స్ కనిపిస్తాయి వీ కెన్ ఈజీలీ ఐడెంటిఫై మనం అనుకుంటాం కదా ఫ్లైట్ వెళ్తుంది అదిగో అని చెప్పేసి అలా కాకుండా ఇక్కడ ఏంటి అసలు అక్కడ ఉన్నటువంటి ఏరోప్లేనే బ్లాక్గా ఉంది అని అంటే దాని మీద లైట్స్ అయితే లేవట వింగ్స్ మీద అండ్ పైలట్ లుకింగ్ అట్ మీ అయితే అక్కడ అందులో ఉన్నటువంటి పైలట్ ఇతన్ని మన నెరేటర్ని చూస్తూ ఉన్నాడట వేవ్ టు ఫాలో హిమ్ హ్యాండ్ వేవ్ చేశాడనమాట ఊపాడు నన్ను ఫాలో చెయ్యి అని చెప్పేసి ఫాలోడ్ హీమ్ లైక్ ఎన్ ఒబీడియంట్ చైల్డ్ అయితే నెరెక్టర్ ఇంకా 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 వేరే తనకి ఇంకా వేరే ఆప్షన్ లేదు ఏం లేదు తను అసలు హెల్ప్ కోసం డెస్పరేట్గా వెయిట్ చేస్తున్నాడు అలాంటిది ఒక ఏరోప్లేన్ కనిపించి ఫాలో చేయమనంగానే ఒక ఒబీడియంట్ చైల్డ్ ఎవరైతే ఏ నో నో చెప్పకుండా ఉంటారో అట్లాంటి ఒక ఒబీడియంట్ పర్సన్గా తను ట్రావెల్ చేస్తా తన వెనక్కి వెళ్ళాడట ఫాలో చేశాడు ఫ్యూయల్ ఎల్ ఇన్ఫ్ ఫర్ ఫైవ్ మినిట్స్ ఆల్రెడీ చెప్పాడు కదా మనకి నరెక్టర్ సెకండ్ ఫ్యూయల్ ట్యాంక్తో ట్రావెల్ చేస్తున్నానని అందులో కూడా ఫ్యూయల్ కూడా అయిపోయింది ఫైవ్ మినిట్స్ జర్నీ చేయడానికి మాత్రమే సరిపోతుంది అప్పుడు అలాంటి డెస్పరేట్ కండిషన్లో ఏం జరిగింది అంటే ఫస్ట్ వెళ్తున్నటువంటి ఆ బ్లాక్ ఏరోప్లెయిన్ ఏదైతే ఉందో ఇట్ వెంట్ డౌన్ అది కిందకి వెళ్ళిందట కిందకి వెళ్తే ఇతను కూడా ఫాలో చేశాడు ఏం కనిపించింది అతనికి రన్వే కనిపించింది అండ్ ల్యాండిడ్ సేఫ్లీ ఇన్ పారిస్ అది ఎక్కడికి తీసుకెళ్ళింది అతను అతను లీడ్ చేసినటువంటి ప్లేస్ వచ్చేటప్పటికి ప్యారిస్కి తీసుకెళ్లాడనమాట ఆ బ్లాక్ ఏరోప్లేన్లో ఉన్నటువంటి పైలట్ చక్క సేఫ్గా ప్యారిస్లో ల్యాండ్ అయ్యాడు నరేటర్ లుక్డ్ బ్యాక్ వెనక్కి తిరిగి చూశాడు నో ప్లేన్ అది ఎవరైతే తనని సేఫ్గా ప్యారిస్లో ల్యాండ్ అయ్యేలాగా చేశాడో ఆ యొక్క ప్లేన్ కానీ పైలట్ కానీ ఏమీ కనిపించలేదంట నరేటర్కి ఎంక్వైరీ అబౌట్ ద బ్లాక్ ఏరోప్లేన్ అయితే నెరేటర్ ఏం చేస్తాడు అంటే అసలు బ్లాక్ ఏరోప్లేన్ ఏంటి హీ వాంటెడ్ టు థ్యాంక్ అనమాట సో అతను ప్యారిస్ కంట్రోల్ రూమ్కి వెళ్ళి ఏం చేస్తాడంటే వెన్ టు దట్ కంట్రోల్ టవర్ అండ్ ఇంక్వైర్డ్ అతను ఆ కంట్రోల్ టవర్ దగ్గరికి వెళ్ళి ఇంక్వైరీ చేస్తాడనమాట నాతో పాటు ఒక బ్లాక్ ఏరోప్లేన్ వచ్చింది కదా ఏది అని చెప్పేసి టు సే థ్యాంక్ యూ ఎందుకు అని అంటే తను తన ప్రాణాలని కాపాడాడు కదా తనకి కృతజ్ఞతలు చెప్పడానికి అని చెప్పేసి అనమాట ద లేడీ లుక్డ్ స్ట్రేంజ్లీ అక్కడ కంట్రోల్ రూమ్లో ఉన్నటువంటి ఆమె చాలా స్ట్రేంజ్గా డైరెక్టర్ని చూసిందట చూసి ఇట్లా చెప్పింది దెర్ వాజ్ నో అదర్ ప్లేన్ ప్లేన్ ఆ రెడార్లో కనిపిస్తుంది కదా మీ ప్లేన్ తప్ప ఇంక ఏ ప్లేను కూడా ఆ టైంలో లేదు ఆకాశంలో ఎగరలేదు అని చెప్పేసి అప్పుడు నెరేటర్కి చాలా వండరింగ్గా అనిపిస్తుంది క్వశ్చన్స్ లింగరింగ్ ఇన్ హిస్ మైండ్ అనమాట ఏంటి హూ వాజ్ ద పైలట్ స్ట్రేంజ్ బ్లాక్ స్ట్రేంజ్ బ్లాక్ ప్లేన్ విదౌట్ లైట్స్ అదేంటి నన్ను నేను చూశాను కదా నా నాతో సైగ చేశాడు అతను నన్ను సేఫ్గా తీసుకొచ్చి ఇక్కడ దింపాడు బ్లాక్ కలర్ ఏరోప్లేన్ అని నేను చూశాను కానీ ఏమైంది ఆ లైట్స్ లేనటువంటి ఆ బ్లాక్ ఏరోప్లేన్ ఎక్కడ ఎక్కడ వెళ్ళిపోయింది ఆ పైలట్ ఎవరు అనేటువంటి క్వశ్చన్స్ తోటి అతని మనసులో ఉన్నటువంటి క్వశ్చన్స్ తోటి మనకి స్టోరీ అనేది ఎండ్ అవుతుంది ఇలాంటి మరిన్ని యూస్ఫుల్ వీడియోస్ కోసం ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్ లెర్న్ ఇంగ్లీష్ అట్ హోమ్ and do like and share to your friends. Thank you.